ప్రతి నిమిషం ప్రతి క్షణం పదవుల కోసం, పైసల కోసం, పక్కోడి ఆస్తుల కోసం ఎంతంటే అంత నీచానికి దిగజారే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడేది చరిత్ర మీకు ఉన్నదా? అందుకే నేను అడుగుతున్నా, తారీఖు పెట్టు, పిలువు, వరంగల్ జర్నలిస్ట్ ముందరనే చర్చ చేద్దాం, కాకతీయ ఏకశిల పార్కులో బహిరంగ చర్చ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏంది, మీ పాత్ర ఏంది? ఇన్ని రోజులు ప్రజల్ని మభ్యపెట్టారు కేసీఆర్ కు పదవులు లెక్క కాదని. ఏ రోజు కేసీఆర్ కు పదవులను వదులుకోలే, త్యాగం చేయలే, రాజీనామా చేసిండు, ఎన్నికలు తెచ్చిండు, వసూలు చేసుకున్నాడు, మళ్ళీ ఎన్నికైంది, అదే ఆ త్యాగం. మూడు నెలలు కూడా ఖాళీగా ఉండలేదు కదా, నువ్వు పదవుల త్యాగాల గురించి మాట్లాడతావా? కాబట్టి మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, మాట్లాడాల్సినవి, వరుసగా వస్తూనే ఉంటాం. ప్రతి మూడు నెలలకు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనకు వస్తారు. ఇవాళ గాంధీ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. కలిసినప్పుడల్లా మేడం సోనియా గాంధీ గారు అడుగుతారు, తెలంగాణలో యువకులు ఎట్లున్నారు, తెలంగాణ యువత ఆలోచన ఏంది, వాళ్ళ విధానం ఏంది, ఏమనుకుంటున్నారని. రెండు నిమిషాలు మాట్లాడితే ఒక్క నిమిషమన్నా తెలంగాణ ఉద్యమకారుల మీద, అమరవీరుల కుటుంబాల మీద, నిరుద్యోగ యువకుల గురించి శ్రీమతి సోనియా గాంధీ గారు పదే పదే నన్ను అడిగినారు. ఎందుకంటే ఆమెకు ఒక తల్లి మనసు, కుటుంబంలో ఒక వ్యక్తి చచ్చిపోతే ఎట్లుంటుందో ఆవిడకి తెలుసు. అత్తగారు కానీ భర్త కానీ దేశాన్ని ఏకంగా ఉంచడంలో ప్రాణ త్యాగాలు చేస్తే ఆ కుటుంబం ఎంత దుఃఖాన్ని అనుభవించిందో తెలుసు. కాబట్టి తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోతను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఈరోజు తెలంగాణను ప్రత్యేకంగా గాంధీ కుటుంబం చూస్తుంది. అధికారం అనేది కాంగ్రెస్ కు లెక్క కాదు మిత్రులారా. ఉన్న అధికారం మన మధ్యప్రదేశ్లో వదిలేసుకున్నాం, ఉన్న అధికారం కర్ణాటకలో వదిలేసుకున్నాం, ఉత్తరాఖండ్లో అధికారం వదిలేసుకున్నాం. చాలా రాష్ట్రాలలో అధికారం వచ్చిన తర్వాత పార్టీలున్న కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే పెద్ద పెద్ద రాష్ట్రాలలో అధికారాన్ని అయినా వదులుకున్నారు తప్ప బ్లాక్మెయిల్కు కాంగ్రెస్ లొంగలే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం పెద్దది కాదు. ఈ ఒక్క రాష్ట్రంలో అధికారం కోసం గాంధీ కుటుంబం దిగజారదు, అధికారం కోసం గాంధీ కుటుంబం అబద్దాలు చెప్పదు. కానీ తెలంగాణ పట్ల ఈ దేశంలో ఏర్పడ్డ 28 రాష్ట్రాలు వివిధ సందర్భాలలో ఏర్పడ్డాయి. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె మనసు పెట్టి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ గారి మానసపుత్రిక. ఈ మానసపుత్రిక ప్రశాంతంగా లేదు, అల్లకల్లోలం ఉంది. ఈ ప్రాంతాన్ని ఒక దోపిడీ దొంగ, బందిపోటు దొంగ దోసుకుంటుంటే ఆ తల్లి మనసు కలిసివేసింది. కాబట్టి తెలంగాణ యువకులను నడిపించడంలో, తెలంగాణ యువకులకు స్ఫూర్తినివ్వడం కోసమే ఏమాహేమీలు, ఉద్దండులు, అనుభవజ్ఞులు, పరిపాలన తెలిసిన సీనియర్ నాయకులు ఉన్న తెలంగాణలో నాలాంటి ఒక యువకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే తెలంగాణ యువకుల చేతిలో నాయకత్వం పెట్టి తెలంగాణ యువకులను మళ్లీ ఉద్యమం బాట వైపు నడిపించాలన్న ఆలోచనతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రాహుల్ గాంధీ గారు వస్తారు. మే 6, 7 రెండు రోజులు తెలంగాణ రాష్ట్రానికి సమయం ఇచ్చండు. మే 6 రోజు వరంగల్లో కాకతీయుల గడ్డ మీద రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో నలుమూలలో ఉన్న 34,684 పోలింగ్ బూతులలో ఉన్న ప్రతి యువకుడికి నేను పిలిపిస్తున్నా, ప్రతి బూత్ నుంచి కదలండి, కదం తొక్కండి, కథానాయకులై రండి. ప్రతి బూత్ నుంచి 9 ఈ కార్యక్షేత్రానికి, రణక్షేత్రానికి రండి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని గుండెల నిండా నింపుకొని మన ప్రాంతాలకెళ్లి నిర్మాణాన్ని, ఉద్యమాన్ని, పోరాట స్ఫూర్తిని విస్తృత స్థాయిలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలంగాణ యువకులు తీసుకోవాలి. తెలంగాణ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు బండి పెట్టరు, ఎవరు బువ్వ పెట్టరు, ఎవరు తవ్వ ఖర్చులు వాళ్లే తెచ్చుకోవాలి, ఎవరు బండి వాళ్లే తెచ్చుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 9 యువకులు కదిలి రావాలి.
మే 6 తారీఖు నాడు రాష్ట్ర నలుమూలలో ఉన్న 34,684 పోలింగ్ బూత్ల నుండి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, దళిత వాడలో, గిరిజన సోదరుల్లో చైతన్యం రావాలి. మన కోసం పెట్టిన సభ అన్ని దారులు వరంగల్ వైపే దారి తీయాలి. వరంగల్లో పోరాట కథానాయకులు వరంగల్ ను ముంచెత్తాలి. ఈ గడ్డి మీద, ఈ గడ్డ మీద, ఈ మట్టి నుంచి, ఈ గాలి నుంచి, ఈ నీళ్ల నుంచి స్ఫూర్తిని తీసుకొని మన గ్రామాలకు వెళ్దాం, పోరాటాన్ని నిర్మిద్దాం. తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్, ఈ చీడ పీడను వదిలించే బాధ్యత తెలంగాణ యువకులు తీసుకోవాల్సిందిగా మా నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం చేసి నేను చెప్తున్న పాత్రికేయ మిత్రులకు, మీరు ఏం లేదు, ఎన్ని దారులు ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి వస్తావు, అన్ని దారులను బడి టెంట్లు వేయండి, డ్రమ్ములు పెట్టండి, మంచినీళ్ళ ప్యాకెట్లు పెట్టండి, వాళ్ళు ఎవరన్నా వస్తే నమస్కారం పెట్టి సాదరంగా ఆహ్వానించండి. మీరు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, రూపాయి భోజనం పెట్టాల్సిన పని లేదు. మీరు సంస్కృతికి ప్రతీకలైన, మానవత్వానికి ప్రతీకలైన వరంగల్ పట్టణ వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి వాళ్ళు మీ ఇంటి ముందర ఒక డ్రమ్ము పెట్టండి, ఇంత ఐస్ వేయండి, దాంట్లో ఇన్ని నీళ్ళ ప్యాకెట్లు పెట్టండి. ఎక్కడి నుంచో దాహార్తితో వందలాది కిలోమీటర్ల నుంచి వచ్చే తెలంగాణ బిడ్డలకు దాహం తీర్చండి. ఆకలితోనైనా చస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు తెలంగాణ బిడ్డలు. పూట తినకుంటే అయినా సరే వరంగల్ గడ్డ మీద తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చాటడానికి వస్తారు. వాళ్ళందరినీ కూడా స్వాగతించాల్సిందిగా, వాళ్ళందరినీ గౌరవించాల్సిందిగా మా వేదిక మీద ఉన్న నాయకులందరికీ, తెలంగాణ ప్రతీకలైన వరంగల్ బిడ్డలందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా. తప్పకుండా ఈ సభ విజయవంతం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కేసీఆర్ కేటీఆర్, కేసీఆర్ కేటీఆర్ కు వరంగల్ అండగా నిలబడ్డది. ఎప్పుడు వాళ్ళ కష్టం వచ్చినా, ఎప్పుడు రాజకీయంగా ప్రమాదం వచ్చినా ఈ గడ్డ మీదనే బహిరంగ సభలు పెట్టేటోళ్ళు. వాళ్ళు ఎన్ని లక్షలు చెప్పుకున్నారో నాకు తెలియదు, నేను లెక్క పెట్టదలుచుకోలే. నేను ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా, మీ డ్రోన్ పెట్టి ఏ ఏరియల్ వ్యూలు తీయండి. ఏ రోజు కూడా కేసీఆర్ చేయనంత పెద్ద సభ కదం దొక్కించే బాధ్యత నేను తీసుకుంటున్న తెలంగాణ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, రేవంత్ రెడ్డిగా నేను మాట చెప్తున్నా. ఇన్నేళ్ల 21 సంవత్సరాల టీఆర్ఎస్ చరిత్రలో వరంగల్ గడ్డ మీద వాళ్ళు ఏర్పాటు చేసిన ఏ బహిరంగ సభ అయినా సరే నేను సవాల్ విసురుతున్నా. అంతకంటే ఇంకొక తలక ఎక్కువ చూపిస్తా, తలలు లెక్క పెట్టుకోండి. కేసీఆర్ సభ కంటే ఇంకొక తల ఎక్కువనే ఇక్కడ తలెత్తుకునే విధంగా, తల ఎగిరేసే విధంగా సభ నిర్వహించి తీర్తా, సభ నిర్వహించి తీర్తా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ మాట చెప్తున్నా, ఈ గడ్డ మీద సభ నిర్వహించి తీర్తా. అదేవిధంగా మున్సిపల్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, 12 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీరు అధికారులుగా వ్యవహరించండి. మీరు అధికారులుగా కాకుండా టీఆర్ఎస్ నాయకులుగా వ్యవహరిస్తే ఎక్కడికి పోయినా, బొక్కలకు పోయినా, మీరు ఒకవేళ డెప్యుటేషన్ మీద పక్క రాష్ట్రాలకు పోయినా పట్టుకొచ్చి ఇక్కడనే నడి బజార్లో నించోబెట్టి మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన తప్పులకు ఎంత శిక్ష పడాలనో అంత శిక్ష మిత్తితోని అప్పచెప్పే బాధ్యత తీసుకుంటా. కాబట్టి అధికారులారా, మమ్మల్ని ఆ దిశగా నెట్టకండి. మీకు మాకు వైరం లేదు. కొద్దిమంది అత్యుత్సాహంతో ఏదైనా చేయాలి అనుకుంటే, సభకు అంతరాయం కలిగించాలనుకుంటే, లేకపోతే 10-15 కిలోమీటర్ల ముందే అక్కడ సభా ప్రాంగణం నిండిపోయింది, లేకపోతే పక్కనే ఉన్న దిగి నడుచుకోండి అని 10-15 కిలోమీటర్ల ముందల్నే బండ్లాపి వచ్చే వాళ్ళని దించాలని కుట్రలు చేస్తారు. ఇదే విధంగా ఇంద్రవల్లిలో చేసిరు. ఇంద్రవల్లిలో 25 కిలోమీటర్ల అవతల వెహికల్ చాపించరు, పక్కనే ఉంది సభ దిగి నడుచుకొని రాని, 20-25 కిలోమీటర్లు నడిచినా సభ రాని పరిస్థితులు కల్పించరు. ఇట్లాంటి చిల్లర మల్లర ఎవరైనా కొద్దిమంది అధికారులు చేస్తే ఎవరిని వదిలేదే లేదు. 20 ఏళ్ళు రాజకీయాలలో ఉంటా, మీ ఉద్యోగం పదవి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఉద్యోగాలలో ఉంటారు. 12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మొట్టమొదట మిత్తితోని చెల్లించేది ఎవరైతే అతిగా వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా సరైన విధంగా మిత్తితో చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నా, సవినంగా మనవి చేస్తున్నా, దయచేసి సహకరించండి. ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, తెలంగాణ బిడ్డల గర్జన. ఈ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాల్సిందిగా మా మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించి మేము లక్షమంతో పెట్టుకున్న 10 మంది వచ్చి ఇట్లా అనిపోతే మీరు లక్ష సార్లు చూపించే 100,000 మంది వచ్చినట్టు చేశారు. కనీసం అట్లా కాకపోయినా
వచ్చింది వచ్చినట్టుగా చూపించాల్సిందిగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిందిగా మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా తెలంగాణ బిడ్డలే, మీరు కూడా ఓరగల్లు బిడ్డలే. ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు, ఈ నీళ్లు తాగినోళ్ళు, ఈ గాలి పీల్చినోళ్ళు, మీలో పోరాట స్ఫూర్తి ఉంది. యాజమాన్యాలు మీకు ఒకవేళ సహకరించకపోతే మాకు చెప్పండి, వాళ్ళని బహిష్కరించే పని మేము చేస్తాం. ఎందుకంటే ఈ గడ్డ మీద ఉండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పత్రికలు, ప్రసార సాధనాలు ఒకవేళ అందుకు విరుద్ధంగా ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తితే తెలంగాణ సమాజం నుంచి వాళ్ళని బహిష్కరించే పరిస్థితి వస్తుంది. మమ్మల్ని ఆ దిశగా నెట్టకండి అని చెప్పి యజమానులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముందు ఊరుకునేది లేదు, 12 నెలలు నిద్ర పోయేది లేదు, కేసీఆర్ ను నిద్ర పోనిచ్చేది లేదు. పక్కలో బల్లెంగా ఉంటాం, కేసీఆర్ ని పాతరేస్తామని తెలియజేస్తూ మా మిత్రులందరికీ, సహకరించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా.